నమస్తే అండ్ వెల్కమ్ టు మనోజ్ ఇక తెలంగాణ కాంగ్రెస్ లో ఒక కొత్త రకమైనటువంటి పుంతలు తొక్కుతో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తోంది గతంలో భారత్ జోడ యాత్ర పేరేట తెలంగాణలో రాహుల్ గాంధీ ప్రవేశించి తెలంగాణలో కొంతమేరకు తన పాదయాత్ర కొనసాగినప్పటికీ కూడా పెద్దగా ప్రజా ఆకర్షణగా లేకుండా ప్రజల అటెన్షన్ లాగేంత మాత్రం రాహుల్ గాంధీ చేయలేకపోయాడు దానికి కారణం ఇక రాజకీయంగా ఇక్కడ మీడియా అటెన్షన్ ఉండకపోవడం కావచ్చు లేకపోతే మునుగోడు ఎన్నిక కూడా డైవర్షన్ మొత్తం కూడా ప్రజలు కావచ్చు రాజకీయ నాయకుల అటెన్షన్ మొత్తం కూడా మునుగోడు ఉప ఎన్నిక ఉండడం కారణం కూడా రాహుల్ గాంధీ పెద్దగా ప్రజాదరణ లభించలేదు ఇక్కడనే మాత్రం కొంతమేరకైతే ఉంది కానీ ప్రస్తుతానికి దానికి సీక్వల్గా హాత్సే హాత్ జోడో అంటూ రేవంత్ రెడ్డి కావచ్చు ఇతర సంబంధించిన రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ నియోజకవర్గాల వారిగానో జిల్లాల వారిగానో పాదయాత్ర చేసేందుకైతే ఈరోజు ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి అయితే యాత్ర పేరుతో యాభై ఆరు నియోజకవర్గాలు కూడా తెలంగాణ రాష్ట్రంలో తన పాదయాత్ర కొనసాగిస్తూగా వచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగింది ఇంతకీ హాత్సే హాత్ జోడో అని చేసినటువంటి ఈ పాదయాత్ర ఏ విధంగా ఉండబోతుంది కాంగ్రెస్ భవిష్యత్తును ఏ విధంగా మార్చబోతుందని చర్చిన మనతో పాటు ప్రస్తుతానికి అనలిస్ట్ కమల్ గారు ఉన్నారు నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ సార్ హాత్సే హాత్ జోడో భారత్ జోడో రెండు ఒకటి సెంట్రల్ మిగిలిన స్టేట్లు ఓన్లీ మన తెలంగాణ రాష్ట్రమే కాకుండా జాతీయంగా కూడా అన్ని రాష్ట్రాల్లో యొక్క సిద్ధాంతం తీసుకుని వెళ్ళడం జరుగుతూ ఉంది ఇక వేరే రాష్ట్రాల పక్కన పెడితే తెలంగాణ రాష్ట్రానికి అయితే రేవంత్ రెడ్డి తనకు తానుగా పెద్దగా యాత్ర అనే పేరుతో ఒక యాభై రెండు నియోజకవర్గాలు తిరిగేందుకు సిద్ధమవుతున్నట్టుగా ప్రణాళిక ఈరోజు స్టార్ట్ అవ్వడం జరిగింది ఏంది దీని యాత్ర మత్తుల దీంతో ఏం ఉపయోగం ఉంటుంది కాంగ్రెస్కి పాదయాత్రల సీజన్ నడుస్తుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది ఇక్కడ తీసుకున్నారు రాహుల్ గాంధీ గారిది అంటే అయిపోయింది పక్క రాష్ట్రంలో లోకేష్ గారు కూడా పాదయాత్ర చేస్తున్నారు సో పాదయాత్ర చేస్తేనే అధికారం వస్తే అనేటువంటి ఆలోచన అనేటువంటిది రాజకీయ నాయకుల్లోకి అట్లా ఇన్బిల్ట్ లెక్క అయిపోయింది సో పాదయాత్రలతోటి అధికారంలోకి రావాలి అంటే ప్రజల్లోకి వెళ్ళడానికి పాదయాత్ర అనేటువంటిది ఒక టూల్ సో ప్రజల్లోకి వెళ్ళేసి ప్రజలకు సంబంధించినటువంటి కష్టాలు ఏదైతే ఉన్నాయో స్వయంగా తెలుసుకొని తద్వారా మా ప్రభుత్వం వస్తే ఇది మేము ఇష్టమైనటువంటి హామీని కల్పించడం అనేటువంటిది ఆవియస్లీ అది గొప్ప విషయం దాన్ని కాదడానికి ఎలాంటి ఆస్కారం ఇది కానీ ప్రస్తుత పరిస్థితులకు విభిన్నంగా పాదయాత్ర చేస్తే మన పై మనం పవర్లకు వస్తాం అన్నటువంటి ఆ సినిమాటిక్ ఆలోచనలోపటికి రాజకీయ నాయకులు వెళ్ళినట్టుగా అనిపిస్తుంది మీరు అన్నట్టుగా భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీకి సంబంధించిన ఏదైతే ఉందో భారత్ జోడో యాత్ర అది పూర్తిగా రాజకీయ కారణంతో కూడిన యాత్ర అని నేను అనుకోవట్లేదు ఎందుకంటే రాజకీయ కోణంతో కూడిన యాత్ర కనుక ఒకవేళ అయితే రీసెంట్గా గుజరాత్లో ఎలక్షన్లు జరుగుతున్న సమయంలో కూడా రాహుల్ గాంధీ గారు ఆ గుజరాత్ అక్కడికి వెళ్ళేసి ఆ పాదయాత్ర దానికి అనుకూలంగా మార్చుకొని సో ఎలక్షన్ స్టెంట్ కింద మార్ మార్చుకునే అవకాశం ఉంది కానీ ఆయన దాన్ని పాదయాత్ర పాదయాత్ర అనగానే వెళ్ళారు అంటే భారత్ జోడో అనేటువంటిది ఇది రాజకీయాలకు సంబంధం లేకుండా ప్రజలను కుల మతాలతోటి విభజన జరుగుతున్న ఈ సమయంలో పట ఏకం చేసేటువంటి విధానానికి నాంది పలుకుతూ భారత్ జోడో అనేటువంటి నినాదం స్వీకరించి రాహుల్ గాంధీ గారు వెళ్ళడం జరిగింది దాన్ని మనం ఇక్కడికి హాత్సే హాత్ జోడో దీనికి మనం కంపేర్ చేయలేం ఇది పూర్తిగా రాజకీయ యాత్ర రాహుల్ గాంధీ గారిది కూడా రాజకీయ కోణం ఉండొచ్చు ఎవరికైనా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు రాజకీయ ఉండదు ఎందుకంటే మీడియాలో చూస్తూనే ఉన్నాం రాహుల్ గాంధీ గారికి అపూర్వ ఆదరణ లభిస్తుంది యాత్ర లోపల అనేటువంటి ఎవరికైనా ఒకటి లోపట ఆలోచన ఉండే ఉంటుంది కానీ పూర్తిగా అది రాజకీయ యాత్ర అని కానీ దీని అయితే పూర్తిగా రాజకీయ యాత్ర అనొచ్చు హాత్సే హాత్ జోడో అనేటువంటి ఈ యాత్ర చేయాలనేటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారు ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు ఆయన పిసిసి ఆయన కొత్తలోనే యాత్ర చేస్తా అనేటువంటి ఆలోచన చేయడం జరిగింది రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా చేస్తా అనేటువంటి ఆలోచన చేయడం జరిగింది దానికి సెంట్రల్ నుంచి ఆయనకు ఆయన అనుకున్నటువంటి ఆలోచనకు ఇక్కడ ఆమోదం లభించలేదు సో పోస్ట్పోన్ అవుతూ ఉంది ఎలక్షన్లు దగ్గరికి వస్తూ ఉన్నాయి తాను ఇక్కడ మిగతా వారికి అంటే ఒక అడుగు ఉండాలంటే ఇక ఏం చేయలేము యాత్ర చేయాలనేటువంటి ఒక దానికి ముందుకు వచ్చినట్టుంది దానిలో భాగంగానే మీరన్నా యాభై నియోజకవర్గాలు ఇప్పుడు నూట పంతొమ్మిది నియోజకవర్గాలను చుట్టి వచ్చి అంటే పిసిసి నాయకుడుగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్కి ఎవరైతే అధ్యక్ష ఉన్నప్పుడు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు చూసుకోవాలి ఎందుకంటే ఎలక్షన్లు కూడా దగ్గర పడ్డాయి సీజన్ దగ్గర పడ్డాయి ఎలక్షన్ దగ్గర పడ్డాయి నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు ఆయన హైకమాండ్ ఆయనకు పర్మిషన్ ఇవ్వలేదు అంటే నన్ను కొంతవరకే పరిమితం చేసింది మిగతా రాజగోపాల్ రెడ్డి గారు కూడా కొంత యాత్రకు అనుమతి ఇచ్చినట్టు మొన్న మీడియా మాధ్యమాల్లో చూసాం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సో అది కూడా ఇంప్లిమెంట్ అంటే ఎవరి దాళ్ళకు ఇక్కడ సామంత రాజ్యాలు లేక పంచుకుంటూ అవుతాం తప్ప అందరు ఏకతాటిగా లేరు అనేది మీడియా సాక్షిగా మనం వ్యక్తిగత అభిప్రాయం కాదు అక్కడ మీడియా సాక్షిగా వాళ్ళు చెప్పినటువంటి మాటలే అంటే నువ్వు ఇటు పో నేను అటు పోతా వీళ్ళు ఏకం ఎప్పుడు అవుతారు వీళ్ళు ఏకమై ప్రజలను ఏకం ఎప్పుడు చేస్తారు వీళ్ళు అధికారంలోకి ఎప్పుడు వస్తారు అనేటువంటి ఆలోచన ఏమి ఉండదు అంటే తనను తాను గొప్పగా ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కనుక ఊహించుకుంటే అది ఆయన చేసినటువంటి పెద్ద తప్పే అవుతుంది ఎందుకంటే ఆయన పప్పులో కాలువేసినట్టే అవుతుంది ఇంకా దీంట్లో మనం చెప్పడానికి ఏం లేదు ఈ యాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒరిగి పవర్లోకి వచ్చేటువంటి పవనాలు అయితే ఏం కల్పించట్లేవు రెండవది ఆయన మేడారం నుంచి యాత్ర మొదలుపెట్టినట్టు చూడడం జరిగింది మేడారం అంటే అక్కడి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ములుగు సీతాకారును సోదరిగా భావించి అక్కడి నుంచి మొదలుపెట్టినట్టు ఉంది అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు చేవెళ్ల నుంచి మొదలుపెట్టారు సవితా ఇంద్రారెడ్డి గారి నుంచి సో చేవెళ్ళ చెల్లెమ్మ అంటూ కాంగ్రెస్ పార్టీ అప్పుడు మొదలుపెట్టినటువంటి యాత్ర పార్టీకి అధికారం తీసుకువచ్చింది కాబట్టి ఇప్పుడు ఏదైతే ములుగు నుంచి సీతక్క గారి యొక్క ప్రాంతం నుంచి చేస్తే ఈ అధికారం తీసుకవస్తున్నట్టు సెంటిమెంటు మేబీ ఉండొచ్చు కానీ ఆ దాన్ని దీన్ని మనం కంపేర్ చేయడానికి లేదు ఇది పూర్తిగా కేవలం యాభై నియోజకవర్గాలు దట్టు చాలా నియోజకవర్గాల్లో పట రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఆ నియోజకవర్గాలు లీడర్లకు సఖ్యత లేకపోవడం ఒంటెద్ది పోకడలు ఇవన్నీటువంటివి పార్టీకి అధికారంలోకి తీసుకురావాలి యాత్ర చేస్తే అధికారం రాదు నాయకులందరూ సంఘటితమై ఏకమై ప్రజల్లోపడికి వెళ్ళి ప్ర అధికార పక్షం చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపగలిగితే ప్రజలు వాటిని విశ్వసిస్తే అప్పుడు మీకు అవకాశం రావడానికి ఉంది అంటే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ గతంలో రెండు వేల పద్దెనిమిది నుంచి చూస్తే ఆ వైఫల్యానికి కారణం అందరూ తెలుసు ఎందుకంటే పదే పదే కేసీఆర్ వైఫల్యాలని చెప్తుంది తప్ప తాము వస్తే ఏం చేస్తామనే విషయాన్ని ఇప్పుడు కూడా అది ప్రతిపక్షం అనేటువంటి కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కూడా చేయడం లేదు దాంట్లో మోస్ట్లీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తామో చెప్పకపోగా వాళ్ళు వాళ్ళనే ఒక రకమైనటువంటి అసమ్మతి వాళ్ళ వాళ్ళ గొడవలు కుమ్ములాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి అంటే కొమ్మరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి కలిసిపోయారు మాణిక్రావు థాక్రే ఒక కొత్త ఇన్ఛార్జ్ వచ్చారన్న తర్వాత ఏమైనా కాంగ్రెస్ పార్టీలో ఆ కుదుపు స్టార్ట్ అయిందా అంటే వాళ్ళు సఖ్యత ఉండడమో లేకపోతే కలిసి వెళ్దామో నడిచి వెళ్ళి వెళ్ళే అవకాశం ఉందంటారా మీరు చెప్పిన దాంట్లో సగం ఆన్సర్ ఉంది బాయ్ సాబ్ ఫస్ట్ వీళ్ళే దాంట్లో వీళ్ళు కొట్టుకోడికే సగం టైం అయిపోతుంది సో ఒక వ్యక్తి పిసిసి అధ్యక్షుడిగా అయినప్పుడు తన యొక్క బాధ్యత ఒక వ్యక్తి నియామకం కాగానే వెంటనే అందరూ ఆమోదం తెలపాలంటే రూల్ ఏం లేదు ఆయనకు నచ్చేవారు ఉంటారు ఆయనను మెచ్చేవారు ఉంటారు ఆయన విమర్శించేవారు ఉంటారు అందరినీ ఒక తాటి మీద తీసుకొని రావాల్సిన బాధ్యత వరదీ నీదే నీ వయస్సు చిన్నది ఇతరుల సీనియర్లు నీకంటే పెద్దవాళ్ళు ఉన్నారు పార్టీలో పార్టీని మటుకుని నమ్ముకునేటువంటి లీడర్లు కొన్ని సంవత్సరాల తరాల నుంచి ఉన్న వ్యక్తులు ఉన్నారు వాళ్ళందరినీ ఏకం చేసుకోవాల్సిన బాధ్యత నేను మీద లేదా ఉంటుంది కదా అవన్నీ కాకుండా నేను పిసిసి అధ్యక్షుని అయిపోయినా నన్ను సిటీతో కూర్చోబెట్టి నేను చెప్పినట్టే వినాలంటే ఆ కాలం కాదు ఇది మునుపటి ఎడ్డి కాలం కాదు కాలం మారింది తరాలు మారినాయి కాలం మారిన దాని ప్రకారం నువ్వు మారాలా రాజకీయం మారాలే అవే మారావు నేను చెప్పినట్టే చేయాలి చేయకపోతే నియోజకవర్గంలో నీకు అపోయిటింగ్ కోర్లు లేవడతా ఆ తర్వాత వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడాలు మీడియా ముందు ఒకటి మాట్లాడాలో ఒకటి మాట్లాడాలో ఈ రకంగా జరుగుతున్నాయి ఈ రకంగా జరిగినప్పుడు నువ్వు అధికారంలోకి రావడం అనేటువంటిది కళ కళ కూడా కనరాదు చెప్తున్నాం కదా ఎంతో కళ కూడా కనరాదు మీరు అన్నట్టుగా రాష్ట్ర వ్యవహార శాఖకు సంబంధించినటువంటి వ్యక్తిని మార్చడం ఇదివరకు మాణిక్ ఠాకూర్ గారు ఉండారు ఇప్పుడు మాణిక్యం మాణిక్రావు థాక్రే మాణిక్రావు థాక్రే గారు వచ్చారు అంత సో పేర్లు మారినాయి కానీ వారు వచ్చి ఇక్కడ చేసేది ఏంటిది వారు వచ్చి ఇక్కడ చేసేది ఏంటిది వీళ్ళందరూ మీరందరూ కలిసికట్టుగా ఉండాలి నినాదం ఇవ్వడం తప్ప వాళ్ళు వచ్చి ఇక్కడైతే గ్రౌండ్ లెవెల్లో తిరగలేరు కదా గ్రౌండ్ లెవెల్లో ఎవరు తిరగలుతారు ఆయా నియోజక నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యే లేదు తిరగలుగుతారు నువ్వు నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కాంగ్రెస్కి సంబంధించి ఎవరైతే కష్టపడి పనిచేస్తానో వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వా ఇచ్చుకుంటూ ఒక పిసిసి అధ్యక్షుడిగా నువ్వు ఇంకేమైనా సమస్యలు ఉంటే ఇంటర్నల్గా ఉంటే ఇంటర్నల్గా చూసుకోవాలి మీడియా ముఖంగా మాట్లాడద్దు ఆ పంచాయతీ కదా మీరు జగ్గరెడ్డి కొను ఇక్కడికి అయింది ఆ తర్వాత శ్రీధర్బాబు గారి కొను ఆయనకైంది ఆ తర్వాత ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్కి అయింది ఇవన్నీ ఏంటి మీడియా ముఖంగా వస్తున్నాయంటే దాని అర్థం ఏంటిది అంటే ఇంట గెలిచి రచ్చ అనేటువంటి ఒక సామెత ఉంటుంది తెలంగాణ వ్యాప్తంగా ఉంటే దేశవ్యాప్తంగా ఎక్కడైనా అనుకోవచ్చు యూనివర్సల్ సబ్జెక్ట్ అది నువ్వు ఇంటనే గెలవంది రచ్చ గెలవాలన్నటువంటి ఆలోచన అనేటువంటిది అది దూరం ఇంకొక విషయం ఏంటంటే ఇటీవల కాలంలో ఒక వార్తా ప్రధానంగా వచ్చిన అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి లీడర్ల స్కేర్ సిటీ వచ్చింది నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం కూడా లేదంటున్నారు అదేమో నిజం అనుకోవచ్చా అది కొద్దిగా అబద్ధం అనుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో లీడర్లు వేరే పార్టీకి మారినా కానీ కాంగ్రెస్ పార్టీని పట్టుకున్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అభ్యర్థులు అంటే గెలవడం ఓడం అనేటువంటి దాన్ని కామెంట్ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలనేటువంటి ఆసక్తితో కూడినటువంటి అభ్యర్థులు చాలామంది ఉంటారు అంటే డ ఇప్పుడు ఎలక్షన్లు అంటే డబ్బు డబ్బు పెట్టుకొని ఒక క్యాండిడేట్గా నిలబడేటువంటి పరిస్థితి లేదేమో కానీ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల కొరత అయితే ఉండదు ఆ విషయంలో మటుకు మీడియాలో వచ్చిన దాన్ని నేనైతే వ్యక్తిగతంగా ఇంకా ఈరోజు అయితే మాత్రం మొన్న అసెంబ్లీలో చూసామని శనివారం రోజు సెకండ్ డే అనుకుంటా అక్బరుద్దిన్ వర్సెస్ కేటీఆర్ తర తరహాలో వాళ్ళిద్దరి మధ్య వారేజ్ జరిగింది ఇంటర్నల్గా వాళ్ళు ఎట్లా పొత్తు ఉన్నారు అనుకోండి అడ్వాంటేజ్ తీసుకున్న కాంగ్రెస్ పార్టీ ఒకసారికి అక్బరుద్దిని కలిసిన అన్న సీనియర్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఎమ్మెల్యే అని చెప్పి ఒక వార్త సంచలనం రేపుతుంది ఈరోజు అంటే అక్బరుద్దు కలవడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఒరిగేదే ఉంది లేక అసలు ఏంది అంత మొత్తం ఇక దీన్ని మనం ఈ యొక్క వారి యొక్క అసమర్థ తక్కువ ఇది నిదర్శనం అనుకోవాలి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీకి మొదట ఎంఐఎం మిత్రుడు రాజశేఖర్ రెడ్డి గారి సమయంలో ఆ తర్వాత కాలం మారింది అధికారంలో ఎవరు అధికారం ఉంటే ఆ అధికారం ఉన్న పార్టీకి దగ్గరగా ఉండే పార్టీగా ఎంఐఎం ముద్రపడిపోయింది అలాంటి పార్టీ ఇప్పుడు ఒక అసెంబ్లీలో ఒక సబ్జెక్ట్ మీద కేటీఆర్ గారితో విభేదించగానే వెంటనే వెళ్ళి అలా కూర్చోవడం అంటే ఈ యొక్క నువ్వు శత్రువుతో పోరాడేటప్పుడు గతాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కాకపోతే రాజకీయాలు ఒకటి ఉంటుంది శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు కానీ వెంటనే నీ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి ఆ సమయంలో కూర్చున్నావు అంటే దాన్ని ఒక లెక్క వెంటనే అసెంబ్లీలో జరిగిన పాయింట్ని బట్టి అక్కడికి కూర్చోవడం అంటే వారి యొక్క అసమర్థత అంతే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని అంత నీచంగా అవమానించారు వాళ్ళు అలాంటి వాటిని మర్చిపోయి మళ్ళీ వెళ్ళి పో అంటే మేబీ అది ఒకవేళ పొత్తు కోసం అని మీ ఇంటెన్షన్ ఇట్లా అయితే అది కాంగ్రెస్ పార్టీ ఆత్మహత్య సదృశ్యం కనుక అవుతుంది ఎందుకంటే పార్టీని తిట్టినప్పుడు ఆ క్యాడర్ ఏదైతే ఉంటుందో లీడర్లు మర్చిపోతారేమో కానీ క్యాడర్ మర్చిపోదు ఇట్లాంటి ఇంకో విషయం మీకు గుర్తు చేయాలి ఎందుకంటే తెలంగాణలో భారత్ జోడో యాత్ర పేరిట రాహుల్ గాంధీ పాదయాత్ర నడుస్తున్న టైంలో మీడియా సందేశం కావచ్చు ఆయన మాట ఒకటి ఏంటంటే అంటే అక్బ అక్బర్దున్ వయసిన తింగ్ బట్ అసదుద్దన్ వయసు ఇద్దరు కూడా బీజేపీ బీటీమ్ ఎంఐఎం అంటేనే బీజేపీ బీటీం వాళ్ళతో ఎట్టి పరిస్థితులు కలిసే ప్రసక్తే లేదు వాళ్ళు దొంగలు అదని చెప్పి నానా మాటలు మాట్లాడారు రాహుల్ గాంధీ అంటే ఇప్పుడు అధినాయకుడేమో ఆ రకంగా మాట్లాడడం ఈ నాయకులు అక్బరుద్దు సందు కోసం వెళ్లిన తర్వాత అసలు నాయకుడు విలువించిన సందర్భం ఏడు ఉంది ఇలా కాంగ్రెస్ నాయకులు వాస్తవం అది అవునా పబ్లిక్గా చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితిలో పాటు మేము ఎంఐఎంతో పొత్తు ఉండదు మాట చెప్పడం జరిగింది అలాంటి స్టేట్మెంట్ ఒకటి వచ్చిన తర్వాత దానికి కట్టుబడి ఉంటేనే మీరు అంటే దానికి కట్టుబడి అంటే సంఘటితంగా ఉండడం మీరు అందరూ ఒక లైన్ మీద ఉండడం కాంగ్రెస్ పార్టీలో అది ఎప్పటికీ అసాధ్యం బ్రదర్ అందరూ ఒక తాటి మీదకి వచ్చి ఉండడం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో అది ఎప్పటికీ అసాధ్యం ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటానే ఉంటాయి ఈ భూమి మీద ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ఒక తాటి మీద వాళ్ళు ఉండడం అసాధ్యం కానీ ఎలక్షన్ల సమయంలో వాళ్ళు ఒకటవుతారు వ్యక్తిగతంగా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పినా కానీ ఎలక్షన్ల సమయంలో ఒకటవుతారు కానీ ఇక్కడ అది కూడా మీరన్నది వారి ప్రధానమంత్రిగా క్యాండిడేట్గా చెప్పబడుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటను వీళ్ళు పెడచోర పెట్టారంటే వీళ్ళని అర్థం చేసుకోవచ్చు వీళ్ళ కెపబిలిటీస్ ఏంటి అన్నట్టు ఇంకా చూర్గా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక విషయం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనగానే కేసీఆర్ కానీ బీసీఆర్ జాతీయ రాజకీయాలే పోతా అని చెప్పి ఆల్రెడీ స్టేట్మెంట్ ఇవ్వడం కావచ్చు రేపటి రోజున ఇంకో విషయం ఏంటంటే ఒక నిజంగానే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కాదు పది సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చినా కూడా ఆ పార్టీకి ప్రధాన అభ్యర్థి ఎవరంటే కేసీఆర్ సో తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షునటువంటి రేవంత్ రెడ్డి బీజేపీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఉన్నటువంటి బండి సంజయ్ ఈ ముగ్గురిని ఒకే కోణంలో చూడొచ్చు మనం అంటే ముగ్గురు సరిసమాన్ కేసీఆర్కి ఈక్వల్స్ టు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఈక్వల్స్ టు బండి సంజయ్ ఇలా ముగ్గురు సరిసమాన చూడవచ్చు అంటే కేసీఆర్ గారు బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు అంటే ముగ్గురిని ఒక ఫ్రేమ్లో మనం చూడలేము ఎట్లా అంటే కేసీఆర్ గారు రాజకీయంలో తలపడిన నేత ఆయన ఎంపీగా పనిచేశారు అంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేశారు తర్వాత ఒక పార్టీని ముందుండి నడిపించారు ప్రజా పోరాటం చేశారు ప్రత్యేక తెలంగాణ సాధనకు ముందున్న వ్యక్తులు ఆయన పేరు ఎప్పటికీ మొదటి వరుస ఉంటుంది ఇచ్చింది కాంగ్రెస్ అయినప్పటికీ సహకరించింది బీజేపీ అయినప్పటికీ మొదటి వరుసలో ఎప్పటికీ కేసీఆర్ గారి పేరే ఉంటుంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో పట్టి ఇప్పటి కాలంలో పోలిస్తే వీరిద్దరూ ఆయనను చేరుకోవడం కష్టం వీరిద్దరు పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే బండి సంజయ్ గారు ఆయన ఒక జాతీయ పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఒక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు కానీ కేసీఆర్ గారు ఒక జాతీయ పార్టీకి ఇంకా అధ్యక్షుని ప్రకటించకున్నా ఆయనే ఆయన అఫిషియల్ జాతీయ అధ్యక్షుడు సో ఆ రీజన్లో కూడా కంపారిజన్ కుదరదు సో ఆయన ప్రధానమంత్రి క్యాండిడేట్గా తనకు తను డిక్లేర్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ వీళ్ళు ముఖ్యమంత్రి క్యాండిడేట్గా కూడా డిక్లేర్ చేసుకోవడానికి అవకాశం లేదు అంటే వాళ్ళ పార్టీ నిర్ణయం ఉంటుంది ఎవరు ముఖ్యమంత్రి కావాలనేటువంటి వారి పార్టీ నిర్ణయం కానీ ఒకవేళ ఈయన ప్రధానమంత్రి రేస్లో ఉంటే ఎవరిని ముఖ్యమంత్రి చేయాలనేటువంటి స్థాయిలో ఉన్నటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తి అయినా కాబట్టి అట్లా ఆ రీజంగా చూస్తే కంపారిజన్ అవ్వదు అంటే ఇక చివరికి ఒక మాట ఏంటంటే ఇంకో ఐదు నెలల కాలంలో అయితే తెలంగాణలో మరో ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికల నగర కూడా దానికి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే వ్యూహాలు రచిస్తోంది బీజేపీ అయితే గ్రౌండ్ లెవెల్లో బూత్ యోజన రెడీ చేస్తుంది కాంగ్రెసే కొంత కొద్ది గొప్ప ఇంక అనిపిస్తోంది ఈ ఎన్నికల్లో ఎవరి వ్యూహాలు ఏ విధంగా ఉన్నాయి మనం మనం చెప్పాలంటే ఏం చెప్పగలుగుతాం లేకపోతే భవిష్యత్తు ఏ నిర్ణయించబోతుంది వాళ్ళ యొక్క వ్యూహాల పట్ల కావచ్చు ప్రజల ఆకర్షణ కావచ్చు ప్రజలను మానసికంగా సెంట్రల్లో బీజేపీ కానీ స్టేట్లో బిఆర్ఎస్ కానీ మానసికంగా ప్రజలను మానసికంగా వాళ్ళు సిద్ధం చేశారు ప్రజలు కూడా మానసికంగా సిద్ధమైపోయింది ఏంటంటే ఎలక్షన్లు దగ్గర పడ్డాయి ఇంకా మళ్ళీ వచ్చేది పలానా పార్టీ అని వాళ్ళు ఇప్పుడు ఏ పార్టీ మన వ్యక్తిగతంగా చెప్పలేం కానీ పలానా పార్టీ వస్తుందని వాళ్ళు మానసికంగా సిద్ధమైపోయే స్థాయిలో ఉంది ఎందుకంటే జాతీయ రాజకీయాలను తీసుకుంటే మోడీ గారి వైఫల్యాలు ఉన్నప్పటికీ ఆ వైఫల్యాలను ఎండగట్టే పనిలో రాహుల్ గాంధీ గారి యొక్క పాత్ర గతం కంటే కొద్దిగా పెరిగిందేమో కానీ ప్రధానమంత్రి పదవికి పోటీ పడాలి అంటే సో కాంగ్రెస్ పార్టీ తీసుకో తెచ్చుకోవాల్సిన సీట్లు ఎన్ని వారి వెంట వచ్చే మిత్రపక్షాలు ఎందరు ఇవన్నీ కూడా బెరేజ్ వేసుకోవాల్సిన అంటే ఇండిపెండెంట్గా ఒకే పార్టీగా ప్రజల్లోకి ఇప్పుడు బీజేపీ కదా మిత్రపక్షాలతో వెళ్ళినట్టు ఒకప్పుడు ఉన్నటువంటి చరిష్మ కాంగ్రెస్ పార్టీ లేకపోవడం ఇప్పుడు మైనస్ ఎంతమంది మిత్రపక్షాలు వస్తాయి ఒకవేళ వచ్చినా ఇన్ని సీట్లు గెలవగలిగితే నూట యాభై రెండు వందల సీట్లు నిజంగా గెలవగలిగితే మిత్రపక్షాల సహకారంతో ప్రధానమంత్రి క్యాండిగా క్యాండిడేట్గా రాహుల్ గాంధీ గారి యొక్క అభ్యర్థిత్వాన్ని ఒప్పుకునే వ్యక్తులు ఎందరు అనేటువంటిది కూడా ఇక్కడ చర్చనీయాంశం వస్తుంది కాంగ్రెస్ పార్టీలో కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల గురించి నేను చెప్తాను అదే బీజేపీకి వస్తే బీజేపీ నుంచి ఎవరైనా మిత్రపక్షాలు వచ్చినప్పటికీ ప్రధానమంత్రి క్యాండిడేట్గా మోడీ గారే ఉండడం జరుగుతుంది ఇక్కడ కాంగ్రెస్ కూడా మిత్రపక్షాలు ఉంటాయి వాళ్ళు వెళ్ళినప్పటికీ వీళ్ళు ఒకవేళ అలయన్స్లో వీళ్ళు సీట్లు గెలుచుకున్నా కానీ ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరైనటువంటిది వచ్చేసరికి ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది ఈ మిత్రపక్షాలన్నీ రాహుల్ గాంధీ గారి యొక్క అభ్యర్థిత్వాన్ని ఒప్పుకుంటాయా అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్ మార్క్ రాహుల్ గాంధీ అభ్యర్థిత్వం మీద కాదు ఈ మిత్రపక్షాలు రాహుల్గా అంటే ఒంటరిగా పోటీ చేసి బీజేపీతో సరిసమానంగా ఫైట్ చేసి ఒంటరిగానే సీట్లు గెలిచే పరిస్థితిలో కాంగ్రెస్ ఉందా అంటే అది ఓపెన్గా చెప్తే అది లేదు సో ఒంటరిగా వెళ్ళదు ఇవేందో బీజేపీ కూడా వెళ్ళదు వాళ్ళు కూడా మిత్రపక్షాలు కావాల్సిందే కానీ కాంగ్రెస్కున్న ఉన్న మిత్రపక్షాలు ఇప్పుడు అటు నితిన్ బీహార్ సీఎం ఎవరు ఉన్నారో ఆయన నేనే ప్రధానమంత్రి క్యాండిడేట్ అంటాడు పశ్చిమ బెంగాల్ నేనే ప్రధానమంత్రి క్యాండిడేట్ అంటాడు ఇటు స్టాలిన్ కూడా రేపటి మిత్రపక్షం వెళ్తే నేనే అంటాడు కావచ్చు సో ఎవరికి వాళ్ళు నేనే అంటున్నాను దేవగౌడ నేనే అంటాడు ఎవరికి వాళ్ళు నేనే ప్రధానమంత్రి క్యాండిడేట్ అనుకుంటున్నా ఆ సమయంలో పట ఆయన అభ్యర్థిత్వాన్ని వాళ్ళు ఒప్పుకుంటారా ఒకవేళ ఆయన నచ్చలేదు మళ్ళీ ఇటు వచ్చి జంపు కొట్టి ఇటు ఇటు మారే అవకాశం ఉంటుంది రాష్ట్ర పరిస్థితికి వస్తే రాష్ట్ర పరిస్థితికి వచ్చినా ఇక్కడ సేమ్ పరిస్థితి కదా ముఖ్యమంత్రిగా అయితే కేసీఆర్ లేదా ఆయన కొడుకు కేటీఆర్ అనేటువంటి విషయాన్ని జనం సైకలాజికల్గా యాక్సెప్ట్ చేసే పరిస్థితి వచ్చింది అంతకుముందు హరీష్ రావు గారు ఉండే నెంబర్ టూ పొజిషన్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఆయన స్క్వేర్ ఆఫ్ అయిపోయాడు ఇప్పుడు ఏదైతే ఉన్నదో పార్టీ నడిపించేది కూడా కేటీఆర్ గారే అవ్వడంతో అయితే కేసీఆర్ కాకపోతే కేటీఆర్ కేటీఆర్ మా ముఖ్యమంత్రి కావాలి అనుకుంటూ పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఆమోదం తెలిపాయి సో ఆయన లైన్ క్లియర్ వచ్చి బీజేపీ బీజేపీ పార్టీ నిజంగానే ఒకవేళ అధికారానికి వచ్చే శక్తి ఉంటే బీజేపీ పార్టీని రాష్ట్రంలో ఎవరిని ముఖ్యమంత్రి చేయాలన్నా అది సెంట్రల్ నుంచే రావాలి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంతే ఎవరిని ముఖ్యమంత్రి చేయాలి సెంట్రల్ నుంచే రావాల్సిన పరిస్థితి సో ఇక్కడ వీరి మీద వీరికి నమ్మకం లేకపోవడం ప్రజల్లో కూడా కాంగ్రెస్ అంటే అంటే ఇల్లు గెలిస్తే అటు టీఆర్ఎస్ఓ బీఆర్ఎస్ఓ లేకపోతే బీజేపీకి వెళ్ళిపోతారు అనేటువంటి మానసిక పరిస్థితి ప్రజలు కూడా వచ్చేసింది దాన్ని ఎదుర్కొని ఎట్లా నిలబడతారు అనేటువంటిది చూడాల్సిందే అంత ఈజీ కాదు బట్ హ్యావ్ టు వేట్ అండ్సీ అంతే థ్యాంక్ యూ సో ఇది రోజు అనాలిసిస్ చూసినట్టు వార్తావాణి నేను మనొచ్చు థ్యాంక్ యూ